ఎన్నికల ముందు టిఆర్ఎస్ ఇచ్చిన ఒక్క హామీని కూడా ప్రభుత్వం అమలు చేయలేదని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు. వరంగల్లో ఉప ఎన్నిక తెచ్చినందుకు టీఆర్ఎస్ కు ఓటేయాలా అని ప్రశ్నించారు. కేబినెట్ లో దళితులు మహిళలకు చోటేది అని ఆయన నిలదీశారు. పత్తికి బోనస్ ఇస్తున్నారో లేదో తెలుసుకునేందుకు టీఆర్ఎస్ నేతలకు దమ్ముంటే తనతో మహారాష్ట్ర రావాలని ఎర్రబెల్లి సవాల్ విసిరారు. కడియం శ్రీ గారిని, హరీష్ రావు గారిని, రాజేందర్ గారిని వరంగల్ మార్కెట్ కి రేపు ఉదయం పోదాం. మంచి సన్మానం చేస్తారు మీకు. మొన్న కోరయ్య గారు చెప్పులతో సన్మానం చేశారు. ఈడ రేపు మార్కెట్ లో కూడా బట్టలు ఇప్పించి తన్నే సన్మానం కూడా చేస్తారు. రా వరంగల్ మార్కెట్ పోదాం, దమ్ముంటే అట్నుంచి మహారాష్ట్ర పోదాం. వరంగల్ మార్కెట్ ఎంత ఉన్నది, మహారాష్ట్ర ఎంత ఉన్నది, బీజేపీ పరిపాలించే కాడ. మన తెలంగాణలో 4,000 కూడా అమ్ముతలేదు, అక్కడ 5,000 అమ్ముతుంటే దాని గురించి హేళన చేస్తారు.